అంత్యక్రియలు. మా ఇంటి దీపం కాటంరెడ్డి అనసూయమ్మగారు జూలై 17వ తేదీ బుధవారం ఉదయం 11:45 స్వర్గస్థులైనారు. వారి అంతిమయాత్ర జూలై 18వ తేదీ గురువారం ఉదయం 10:00 నెల్లూరు మాగుంట లేఅవుట్ డామరో వెనుక ప్లాటినం హైట్స్ ఫ్లాట్ నంబర్ డిలోని మా స్వగృహము నుండి బయలుదేరును. కావున తెలియజేయడమైనది. ఇట్లు కాటంరెడ్డి కుటుంబ సభ్యులు. నెల్లూరు కార్పొరేషన్ లో జరిగిన ఫోర్జరీ కుంభకోణంపై ఫిర్యాదు చేసి 1.5 నెల గడిచినా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం దురదృష్టకరమని సామాజిక కార్యకర్త న్యాయవాది కాకు మురళీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నెల్లూరు ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీరెడ్డి మాట్లాడుతూ, సామాన్య పౌరులు ఫిర్యాదు చేస్తేనే ఎఫ్ఐఆర్ ను నమోదు చేసే ఈ రోజుల్లో సాక్షాత్తు ఒక న్యాయవాది ఫిర్యాదుపై నగర కమిషనర్ ప్రాథమిక విచారణ జరిపి చర్యలు తీసుకోమని ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధరరెడ్డిలు వెంటనే స్పందించి ఫోర్జరీ కుంభకోణంపై విచారణ చేపట్టేలా అధికారులకి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం. నా పేరు కాకు మురళీరెడ్డి, న్యాయవాదిని. ఈరోజు ముందుగా మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి చేరవేయడంలోనూ, ప్రభుత్వం అందించేటువంటి ఏ మంచినైనా సరే ప్రజలకు చేరువేయడంలోనూ మీడియా పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఈరోజు కూడా ఏదైతే నెల్లూరు నగర కార్పొరేషన్లో జరిగినటువంటి ఫోర్జరీ కుంభకోణాన్ని బయట పెట్టడంలోనూ, ప్రజలకు చేరవేయడంలోనూ మీడియా పాత్ర ఎంతో కీలకమైనది. కాబట్టి మీడియా మిత్రులందరికీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. అయితే ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది అంటే, ఏదైతే ఇటీవల నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రమే ఉలిక్కిపడే విధంగా నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్లో జరిగినటువంటి ఏదైతే ఫోర్జరీ కుంభకోణం బయటపడిందో, ఒక్కసారిగా సాక్షాత్తు ఐఏఎస్ అధికారుల సంతకాలు సైతం ఫోర్జరీ అయ్యాయనటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రజలే కాదు, అధికార యంత్రాంగమే కాదు, అనేక మంది నాయకులు సైతం ఉలిక్కిపడినటువంటి పరిస్థితి మన నెల్లూరులో మనం చూసాం. అయితే ఈ యొక్క జరిగినటువంటి అవకతవకల పైన, అవినీతి పైన, ఇవి గతంలో ఎప్పటి నుంచో జరుగుతూ వస్తూ ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో. అయితే మా వద్దకి వృత్తిపరంగా న్యాయవాది వృత్తిలో ఉన్నందుకు రకరకాల ల్యాండ్లకు సంబంధించి కావచ్చు, రకరకాల అపార్ట్మెంట్లకు సంబంధించి కావచ్చు, మేము తాకట్టు పెట్టడం, కొనడం, అమ్మడం ఇటువంటి విషయాల్లో లీగల్ ఒపీనియన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో మా వద్దకు వచ్చినటువంటి కొన్ని డాక్యుమెంట్లని పరిశీలించే క్రమంలో ఈ యొక్క సంతకాలు ఏదైతే ఉన్నాయో వాటి పైన మాకు పలు అనుమానాలు వ్యక్తమవడం, వాటి గురించి ఆన్లైన్లో చెక్ చేయడం, అక్కడ మాకు సమాచారం లభించకపోవడంతో ఇవి ఫోర్జరీ అయ్యాయన్నటువంటి ఒక అనుమానంతో, ఎవరైతే ఇప్పటి వరకు నగర కమిషనర్గా ఉన్నటువంటి నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్నటువంటి వికాస్ మర్మత్ గారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి వారితో మాట్లాడి విషయాలను వాళ్ళకు వివరించి ఈ యొక్క సంతకాలు ఫోర్జరీ అయ్యాయన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేయడం జరిగింది. వారిని నేరుగా సంతకాలు చూపించి ఈ సంతకాలు వారివా కాదా అని కూడా వారిని తనిఖీ చేయమని చెప్తే, ఈ సంతకాలు నావి కాదండి, మీరు కావాలంటే పోల్చి చూసుకోవచ్చు అని చెప్పి వారు నేరుగా వారి సంతకాన్ని పెట్టి చూపించినటువంటి పరిస్థితి ఈరోజు గతంలో జరిగింది. అయితే ఈరోజు ఇదంతా జరిగిన విషయమే కదా, తెలిసిన విషయమే కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నాయని దినపత్రికల్లో చదివామంటే, ఈరోజు నేను ఫిర్యాదు చేసినటువంటి తేదీ 7 జూన్ 2024, అంటే దాదాపుగా ఈరోజు 1.5 నెలగా వస్తూ ఉంది. అయితే 1.5 నెలైనా కూడా ఈరోజు ప్రాథమిక విచారణ చేశారు కమిషనర్ గారు, సంతకాలు నావి కాదు అని ప్రాథమిక నిర్ధారణలో తేల్చి ఎవరైతే బాధ్యులు ఉన్నారో, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలు సంతృప్తికరంగా లేవు కాబట్టి వారి పైన సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవడం కూడా జరిగింది, తదుపరి విచారణకు ఆదేశించడం జరిగింది. ఈ విషయాలన్నీ మీరు స్టేట్ పత్రికల్లో వచ్చాయి, జిల్లా పత్రికల్లో వచ్చాయి, మీడియాలో కథనాలన్నీ కూడా వచ్చాయి. అయితే ఈ విచారణ అయిన తర్వాత వారు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్లు, స్టేట్మెంట్లను రికార్డ్ చేసి ఏదైతే గౌరవ ఎస్పీ గారికి సాక్షాత్తు కమిషనర్ గారే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసింది కూడా 5/7/2024.
అంటే ఈ రోజుకి దాదాపుగా 12 రోజులు అవుతా ఉంది. ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశం పెట్టి మేము నేరుగా అడగదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈరోజు ఒక సామాన్యమైనటువంటి పౌరుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ పరిధి కాకపోయినా కూడా ఫిర్యాదు చేస్తే 0 FIR నమోదు చేసేటువంటి ఈ రోజుల్లో, ఆన్లైన్లో కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేసేటువంటి ఈ రోజుల్లో, ఈ ఆధునిక పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం వేగంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితుల్లో సాక్షాత్తు ఒక న్యాయవాది అయినటువంటి నేను ఫిర్యాదు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే, శాఖాపరమైనటువంటి విచారణ చేసి చర్యలు తీసుకుంటే వాటిపైన క్రిమినల్ ఎంక్వైరీ చేయమని చెప్పి సాక్షాత్తు ఒక IAS అధికారి అయినటువంటి నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో వారి జిల్లా SP గారికి ఈరోజు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినటువంటి కాపీ మీకు నేను చూపిస్తూ ఉండేది. అది చేసింది ఎప్పుడా అంటే 5/7/2024 ఈ నెల 5వ తేదీ చేస్తే ఈరోజు వరకు FIR ఎందుకు నమోదు చేయలేదు అని చెప్పినటువంటి విషయాన్ని ఈరోజు మేము సూటిగా అధికార యంత్రాంగాన్ని అడగదలుచుకుంటా ఉన్నాం. ఈరోజు IAS ఇచ్చినటువంటి కంప్లైంట్కే ఈరోజు ఇటువంటి పరిస్థితి ఉంటే ఇంకా మరి సామాన్యులు ఇచ్చేటువంటి వాటిని పట్టించుకునే పరిస్థితులు ఉంటాయా ఉండవా అన్నటువంటి విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నాయకుల బెదిరింపులకు, ఈరోజు అధికారుల యొక్క ఒత్తిళ్లకు తలొగ్గి ఒక అవినీతిని బయట పెట్టాలంటే ఎంత కష్టసాధ్యమైనటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు వచ్చిన సమాచారాన్ని విని వదిలేయకుండా ప్రజలకి నష్టం జరగకూడదు, వ్యవస్థలో అవకతవకలు జరిగితే ఇది కార్పొరేషన్కే చెడ్డ పేరు అన్నటువంటి భావనతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి అవినీతిని బయట పెడితే ఈరోజు విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుంది అని చెప్పి ఈరోజు మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎవరైతే నెల్లూరు నగరం నుంచి MLAగా గెలిచి ఈరోజు సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు పొంగూరు నారాయణ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, నెల్లూరు రూరల్లో MLAగా గెలిచినటువంటి కోటమిరెడ్డి సేదరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజల్లో అవినీతి కుంభకోణాల పైన విచారణ చేయడం అంటే వాటిని నీరుగార్చడం అన్నటువంటి భావన ప్రజల్లో రాకముందే దయచేసి మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, మీ ఇద్దరికీ చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జిల్లాలో మరో మంత్రి గారు రామనారాయణ రెడ్డి గారు, ఈరోజు కార్పొరేషన్లో ప్రధానంగా ఉన్నటువంటి నెల్లూరు నగర, అదేవిధంగా రూరల్ MLA గారు కార్పొరేషన్ పరిధిలో ఉన్న 54 డివిజన్లలో, మరి ఈ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగినటువంటి అవినీతి కుంభకోణాలపైన IAS గారు, వికాస్ మర్మత్ గారు, SP గారికి లేచి రాసినటువంటి లేఖ మీ దృష్టిలో లేదేమో అని మేము భావిస్తూ ఉన్నాం. ఉంటే మరి చర్యలు ఎందుకు వేగవంతం కావడం లేదు అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ మీడియా ద్వారా మీ దృష్టికి సమాచారాన్ని తీసుకొని వస్తూ ఉన్నాం. ఈరోజు దాదాపుగా 164 సీట్లతో అఖండ విజయంతో ఏర్పాటైనటువంటి ప్రజాప్రభుత్వంలో అవినీతిని ఏ విధంగా కూడా ఉపేక్షించబోరని చెప్పి ఈ ప్రజాప్రభుత్వం పైన మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. కాబట్టి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ CMగా ఉన్నారు, వారికి కూడా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇటువంటి అరాచకమైనటువంటి అవినీతి అనకొండలని దయచేసి ఉపేక్షించొద్దు. వీరికి ఎవరు అండదండలు ఉన్నా సరే, గత పార్టీలో అధికార పార్టీలో ఎవరైతే గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్ల హస్తం ఉందో, లేకపోతే ఎవరైతే గతంలో మేయర్గా ఉన్నటువంటి స్రవంతి గారి యొక్క హస్బెండ్ అయినటువంటి జయవర్ధన్ గారి పాత్ర ఉందో, ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు, సాక్షాత్తు నేను ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన లిఖితపూర్వకంగా కమిషనర్ గారు ఇచ్చినటువంటి దాంట్లో ఉన్నటువంటి విషయాలు చెప్తా ఉన్నాం. వారి అధికారుల్ని విచారణ చేసిన తర్వాత వారి బయటకు పెట్టినటువంటి విషయాలు ఇవి మాకు సంబంధించినవి కాదు, వారి ప్రమేయం ఉంది అని చెప్పి అధికారులు నేరుగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రికార్డుల గురించి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నా. ఇవి కేవలం నా ఆరోపణలు కాదు, కమిషనర్ గారి విచారణలో తేలినటువంటి విషయాలు. మరి ఈరోజు వరకు ఎవరైతే కింది స్థాయి ఉద్యోగుల పైన మాత్రమే సస్పెన్షన్ వేటు వేసి ఎందుకు ఆగిపోయారు, వారి వెనకాల ఏ బడాబాబులు ఉన్నారు, ఏ మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏ మాజీ మంత్రులు ఉన్నారు, లేకపోతే ప్రస్తుత ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా ఉన్నారా, మరి వీటిపైన సమగ్రంగా విచారణ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం పైన ఉందా లేదా అన్నటువంటి విషయాన్ని ఈరోజు సూటిగా ఈరోజు ప్రజ పౌరులందరి తరఫున కూడా ఈరోజు ప్రశ్న మేము సంధిస్తా ఉన్నాం. దయచేసి ఈరోజు ప్రభుత్వం పైన ప్రజలకు విశ్వాసం కలిగించేలాగా పరిపాలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మరి గతంలో ఉన్నటువంటి మేయర్ గారు ఎవరికి సన్నిహితంగా ఉన్నారు, ఎవరి స్వలాభాల కోసం, ఎవరికి లబ్ధి చేకూర్చడం కోసం ఈ యొక్క కుంభకోణాలకి తెర తీశారన్నటువంటి విషయాన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈరోజు మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఈరోజు మీడియా సమావేశం పెట్టి ఇవన్నీ ప్రశ్నలు ఎందుకు చేయాలంటే ప్రజలకి విచారణ ఏం జరుగుతుందో తెలియాలి.
ఏదో ఒకరోజు పత్రికల్లో వచ్చింది కుంభకోణం జరిగిందంట దానిపైన చర్యలంట అని మభ్యపెట్టేటువంటి పరిస్థితి దయచేసి చేయొద్దు అని చెప్పి ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరొకసారి మంత్రి నారాయణ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీదరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు దీని పట్ల చొరవ తీసుకోండి, అధికార యంత్రాంగాన్ని ముందు FIR నమోదు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి కూడా ఈ మీడియా సమావేశంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీకి కూడా ఈరోజు ఆర్డర్ చేయడం జరిగింది. సరే, విజిలెన్స్ ఎంక్వైరీ అంటే స్టేట్ నుంచి రావాలి, ఆలస్యమైంది అనుకుందాం. మరి ఈ కంప్లైంట్ పైన ఇప్పటివరకు FIR ఎందుకు నమోదు చేయలేదు? లేదా కార్పొరేషన్కి, పోలీస్ వ్యవస్థకి ఏదైనా సమస్యలు ఉన్నాయా? అవైనా వ్యక్తపరచండి. మాకు ఫిర్యాదు నమోదు చేయడంలో, రిజిస్టర్ చేయడంలో, FIR చేయడంలో మాకు ఏమైనా సమస్యలు ఉన్నాయంటే అవైనా సరే బహిరంగ పరచండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అవినీతి ఏ రూపంలో ఉన్నా సరే వదిలేటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణాలపైన, అవినీతి అవకతవకలపైన మీ వద్ద ఏ ఆధారాలు ఉన్నా మా దృష్టికి తీసుకురండి, మీ పక్షాన మేము పోరాడతామని చెప్పి కూడా ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరొకసారి ఎవరైతే అధికార యంత్రాంగం ఉన్నారో మీరు ఏదో పెట్టేశారు, ఎంక్వైరీ చేశారు, 4 రోజులు సస్పెండ్ చేస్తారు, ఈ హడావిడంతా అందరూ మర్చిపోతారు అనుకుంటే మాత్రం అది మీ అమాయకత్వం. దీనికోసం ఏ వేదికలపైనా సరే, ఎంత దూరమైనా సరే పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి స్పష్టం చేయదలుచుకుంటా ఉన్నాం. ఈరోజు ఏదైతే నగర కార్పొరేషన్లో కేవలం ఫోర్జరీ కుంభకోణాల్లో భాగస్వాములైనటువంటి ఏ డిపార్ట్మెంట్లలో అధికారులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా సమగ్రమైనటువంటి విచారణ జరగాల, లేదా కార్పొరేషన్లో ఇంకే వ్యవస్థల్లో అయినా సరే గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి అవకతవకలపైన కూడా ఎంక్వైరీ జరగాల, ఉన్నత స్థాయి విజిలెన్స్ విచారణ జరిగే నివేదికలన్నీ కూడా పారదర్శకంగా ప్రజల్లో పెట్టినప్పుడే ఈరోజు ప్రజలు గెలిపించినటువంటి ఈ ప్రజాప్రభుత్వం పైన ఈరోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈరోజు ప్రజలకు సంక్షేమం అందించడం, అభివృద్ధి అందించడం, సుపరిపాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం పైన ఈ బాధ్యత ఉంది. ఈ అవినీతిని ఏ దశలో ఉన్నా సరే వాటిని పూర్తిగా నిర్మూలించి ప్రజలకి పారదర్శకమైనటువంటి వ్యవస్థను అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన, అదేవిధంగా జిల్లా నాయకులు, అధికార బాధ్యతలు ఉన్నటువంటి నాయకుల పైన, అదేవిధంగా పూర్తి యంత్రాంగం పైన ఉంది. కాబట్టి మీ అందరికీ మరొకసారి సవినయంగా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అవినీతిని ఉపేక్షించొద్దు. ప్రజల్ని రాబందుల్లో పీల్చుకు తింటున్నటువంటి, ఎవరైతే వేధిస్తున్నటువంటి గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపైన మీరు రాజకీయ ఉద్దేశాలతో వారిని ఉపేక్షిస్తే మాత్రం ప్రజల్లో మీ పట్ల విశ్వాసం సన్నగిలేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన సత్వర విచారణ చేసి, సమగ్ర విచారణ చేసి దోషులు ఎవరైతే ఉన్నారో, బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకొని కార్పొరేషన్ ప్రతిష్టను కాపాడండి, పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని కాపాడండి, ప్రభుత్వం పైన ప్రజలు పెట్టుకున్నటువంటి సంపూర్ణమైనటువంటి అఖండమైనటువంటి నమ్మకాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. జిల్లా ఎస్పీ గారికి అదేవిధంగా ఈరోజు మరొక విషయం ప్రస్తావన చేయదలుచుకున్నాం. ఈరోజు కమిషనర్ గారు మారిపోయారు, జిల్లా ఎస్పీ గారు మారిపోయారు, ఈరోజు కలెక్టర్ గారు కొత్తగా నూతనంగా బాధ్యతలు తీసుకున్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించాం కాబట్టి పాత విషయాలతో మనకు సంబంధం లేదనో, లేకపోతే ఆ కాగితాలపైన మా సంతకాలు లేవనో దయచేసి నిర్లక్ష్యం చేయవద్దు. ఒక కలెక్టర్ గారు చేసినటువంటి పనిని మరో కలెక్టర్ గారు కొనసాగిస్తేనే, ఒక ఎస్పీ గారు చేసినటువంటి దాన్ని మరొక ఎస్పీ గారు కొనసాగిస్తేనే, ఒక కమిషనర్ గారు తీసుకొచ్చినటువంటి విధానాన్ని ఇంకో కమిషనర్ కొనసాగిస్తేనే వ్యవస్థలు ముందుకెళ్తాయి తప్ప, అధికారులు మారినప్పుడల్లా మళ్ళీ ఓం రాస్తాం మొదలు పెడతామంటే కుదరదు. ప్రజల సమయం చాలా విలువైనది. ప్రజా ధనాన్ని చేతంగా తీసుకున్నటువంటి అధికారులు ఎవరైనా సరే ప్రజలకు జవాబుదారితనంగా ఉండాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన కూడా ఉంది. కాబట్టి ఈరోజు నూతనంగా బాధ్యతలు తీసుకున్నటువంటి అధికారులందరికీ నెల్లూరు జిల్లా తరపున ఈ యొక్క కేసు విచారణతోనే మీకు స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ యొక్క విచారణ జరిపి ప్రజలకు పారదర్శకంగా నిజాలు అందించినప్పుడు మీకు తీసుకున్నటువంటి బాధ్యతలకి పరిపూర్ణత చేకూరుతుంది. కాబట్టి గతంలో ఉన్నటువంటి ఎస్పీ గారి దగ్గర సమాచారం తీసుకోండి, గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారి దగ్గర మీరు సమాచారం తీసుకోండి, మారిపోయినటువంటి కమిషనర్ గారి దగ్గర సమాచారం తీసుకోండి. ఈరోజు ఇప్పుడున్నటువంటి వికాస్ మర్మత్ గారే కాదు, ఇంకొక ప్రధానమైనటువంటి విషయం 2022లో ఈ యొక్క నగరంలో కార్పొరేషన్లో కమిషనర్గా పనిచేసినటువంటి హరిత గారు, ఎవరైతే హరిత గారి సంతకాలు కూడా ఫోర్జరీ చేసినట్టుగా ఈ నివేదికల్లో వెల్లడించడం జరిగింది. మరి ఈరోజు వాటిపైన ఇప్పటికే విచారణ చేస్తుంటే ఈ తప్పు జరిగి ఉండేది కాదు కదా. ఈరోజు మీరు విచారణ సరిగా చేయకపోతే భవిష్యత్తులో
ఇవి ఉదాసీనతకు దారితీసి, నిర్లక్ష్యాలకు దారితీసి ఈ తప్పులు పునరావృతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వీటి వల్ల బలైపోయేది సామాన్య పేద మధ్యతరగతి ప్రజలే. ఈరోజు అనేకమైనటువంటి తప్పుడు విషయాల్లో అవినీతి కోసం బెదిరించి సమస్యలు సృష్టించేటువంటి అధికారులకి మీరు తీసుకున్నటువంటి చర్యలు ఒక గుణపాఠం కావాలని చెప్పి కూడా కోరుకుంటూ, మారినటువంటి అధికారులు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే ఈ యొక్క కేసు పైన సమగ్ర విచారణ చేసి దోషుల్ని బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంత్యక్రియలు. మా ఇంటి దీపం కాటంరెడ్డి అనసూయమ్మ గారు జూలై 17వ తేదీ బుధవారం ఉదయం 11:45 స్వర్గస్థులైనారు. వారి అంతిమయాత్ర జూలై 18వ తేదీ గురువారం ఉదయం 10:00 నెల్లూరు మాగుంట లేఅవుట్ డామరో వెనుక ప్లాటినం హైట్స్ ఫ్లాట్ నంబర్ D లోని మా స్వగృహము నుండి బయలుదేరును. కావున తెలియజేయడమైనది. ఇట్లు కాటంరెడ్డి కుటుంబ సభ్యులు.